చాలా మందిలో జలుబు చేయడం చేసినప్పుడు లేదా ముక్కు ఈ పై భాగంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చెవిలో నొప్పి అని కూడా కంప్లైంట్ చేస్తుంటారండి ఎందుకు అంటే మనకు చెవిలో మూడు భాగాలు ఉంటాయి మధ్య చెవి లోపల చెవి బయట చెవి అని మూడు భాగాలు ఉంటాయండి ఈ మధ్య చెవి నుంచి ముక్కుకి ఒక చిన్న ట్యూబ్ కనెక్షన్ ఉంటుందండి యూస్టాచన్ ట్యూబ్ అంటారు ఇలా జలుబు చేసిన వాళ్ళల్లో ఈ ఇస్టాచిన్ ట్యూబ్ బ్లాక్ అవడం వల్ల కానీ ఈ ఇస్టాచిన్ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి మిడిల్ ఇయర్కి చేరడం వల్ల కానీ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుందండి దాన్ని అక్యూట్ సపరేటివ్ అటైటిస్ మీడియా అంటారు ఇది మొదటి స్టేజ్ అండి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా సిమ్టమ్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సో చెవిలో నీళ్లు పోకుండా చూసుకోవడం జలుబు నుంచి కాపాడుకోవడం అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్రాపరియేట్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా మీరు తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ని డిలే చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అలాగే ఎక్కువై చెవి లోపల చీము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ చీము ఏర్పడినప్పుడు ఈ మధ్య చెవి చుట్టుపక్కల మొత్తం బోన్ ఉంటుంది ఒక ఒకవైపు మాత్రం పలుచటి తెర కవరింగ్ ఉంటుంది కాబట్టి ఆ వినికిడి తెరని రంధ్రం చేసుకుని చెవి చెవి నుంచి చీమి కారడానికి బ్లడ్ రావడానికి అవకాశాలు ఉంటాయండి కాబట్టి వీలైనంత వరకు ఈ చెవి నొప్పి రాగానే పరీక్ష చేయించుకొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ జలుబు చేసినప్పుడు లేదా ఈ పై భాగానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పర్ రెస్పిర్ అటాక్ ఇన్ఫెక్షన్ అంటారు ఈ గొంతులో నొప్పి ఉన్నప్పుడు కూడా మనకు గొంతు నొప్పి మనకు చెవిలో నొప్పిలాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ ఎంటైర్ ఏరియా ఒక్కటే నర్వ్ సప్లై చేస్తుంది కాబట్టి గొంతు నొప్పి కూడా చెవిలో నొప్పిలాగా మనకు అనిపిస్తుంది అటు యాక్చువల్గా చెవిలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండవు కానీ నొప్పి అనిపిస్తుంది దాన్ని రెఫర్డ్ పెయిన్ అంటారండి దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ వాడితే తొందరగా రిలీఫ్